హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 20వ తారీఖు 11వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత ఎవరు? ఒకరు ఆదాము. ఆదాము అవిధేయత విధేయత చూపించలేదు. విధేయత అంటే ఏంటి? పండు తినద్దన్నాడు దేవుడు, అది తినకుండా ఉంటే అది విధేయత. ఆ పండు తినడం వల్ల వచ్చిందే అవిధేయత. దానివల్ల ఏమైపోయారంటే పాపులు అయిపోయారట మనుషులు. అలాగే నీతిమంతులు ఒకని విధేయత ఎవరా? ఒకరు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు తండ్రి చిత్తము చేయుటకు వచ్చాను, నేను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటే నాకు ఆహారమై ఉన్నది అని అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో తండ్రి చిత్తము అని మాట్లాడినట్టు మనం చూస్తాం. దేవుని చిత్త ప్రకారము యేసు ప్రభువారు వచ్చి ఆయన కన్యమర్య గర్భాన జన్మించి ఆయన మరణించి తిరిగి లేచి మనందరినీ నీతి మంతులుగా ఆయన చేశారు. నువ్వెప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీ మీద ఏలుబడి చేస్తున్న పితరుల పాపాలన్నీ కొట్టివేయబడి యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి నీకు తండ్రిగా నమ్ముకొని నీవు నీటి బాప్తిస్మము ద్వారా నీతిమంతుడవు నీతిమంతురాలుగా మార్పు చెందుతావు. అట్టి కృప దేవుడు అనుగ్రహించిన కాక నీతిమంతులు అన్న పదాన్ని హిబ్రూలో చదేకిమ్ అని అంటారు, గ్రీకులో డెకయోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.